వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్న సమయంలో గడప దాటి ఎరుగని కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏకంగా రోడ్డునే పడ్డారు. ఎవరు బయటకు లాగారు, ఎవరు రోడ్డెక్కించారు అన్నది పక్కన పెడితే మొత్తంగా 4 మాసాల కిందట రాజకీయంగా వీధిన పడితే ఇప్పుడు ఆస్తుల పరంగా వీధి పోరాటాలకు దిగారు. ఈ తరహా పరిస్థితిని బహుశా రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఊహించి ఉండరు. ఎందుకంటే ఆయన జీవితంలో అనేక మంది వివాదాలను సెటిల్ చేశారని పేరుంది. మాజీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కుటుంబంలో తగాదాలు వస్తే గుట్టు చప్పుడు కాకుండా సర్దుబాటు చేసింది వైఎస్ఆర్ఏ అని ఒక సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. అదేవిధంగా కనుమూరి బాపిరాజు, పర్వతనేని ఉపేంద్రుల కుటుంబ వ్యవహారాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సర్దుబాటు చేశారని రాజకీయ వర్గాలు చెబుతాయి. ఇక ఎంతో పెద్ద కుటుంబమైన వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదాలు, పంపకాలు వంటివి మూడో కంటికి తెలియకుండా సాగిపోయాయంటే పెద్దన్నగా రాజశేఖర రెడ్డి వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నేళ్ల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానందల రెడ్డి ఏకైక సోదరి విమలమ్మ ఇదే చెప్పుకొచ్చారు. తమ కుటుంబంలో ఎప్పుడూ పొరపచ్చాలు రాలేదని, ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే అంత పెద్ద కుటుంబంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎవరెవరికి ఏమేం పంచుకుంటున్నారో కూడా మూడో వ్యక్తికి తెలియనంతగా వైఎస్ కుటుంబం జాగ్రత్త పడింది. కానీ ఇప్పుడు అనుహాస్య పరిణామాలకు రాజకీయ వివాదాలు, విభేదాలు, కక్షలు తోడై వైఎస్ కుటుంబం నడి రోడ్డున పడి నలుగుబాటవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న వివాదాలు మీడియాకు హైప్ కావచ్చు, లేదా ఓ వర్గం రాజకీయ నేతలకు విందు కూడా కావచ్చు. వ్యవహరించిన వైఎస్ కుటుంబానికి వెన్న తీసుకురాబో అన్నది వాస్తవం. అంతేకాదు, వైఎస్ అంటే కరుడుగట్టిన అభిమానం ఉన్న పెద్దలు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితిని ప్రస్తుత వివాదం కల్పించడం మరో విషయం. మరోవైపు ఈ వ్యవహారంలో జగన్ అనుసరిస్తున్న తీరు తప్పైతే ఆయనే ఆత్మ విచారణ చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే వైఎస్ కుటుంబానికి మిగిలి ఉన్న పెద్ద నాయకుడుగా, పెద్ద కుటుంబ సభ్యుడిగా ఆయనే నవ్వులు పాలవుతారు. ఇదే సమయంలో వైఎస్ పేరుతో ఆయన చేస్తున్న రాజకీయ వ్యాపారాలు కూడా అనుమానపు చట్టంలో బందీలవుతాయి. షర్మిల ఆవేదన, ఆక్రోశంలో అర్థం పరమార్థం సంగతి ఎలా ఉన్నా జగన్ అనుసరిస్తున్న తీరు ఇప్పుడు చర్చగా మారింది. వాస్తవాలు ఎలా ఉన్నా స్వాదాన్ని సంతృప్తి పరచడమే ఇప్పుడు జగన్ ముందున్న ప్రధాన కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.